హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఈరోజున ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్కు సంబంధించిన సివిక్స్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇవి ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ ఇప్పుడు మనము తెలుసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొదటిది ఎన్నిక సంస్కరణలపై వ్యాసం రాయండి ఇది ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ కింద రావడం జరుగుతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోదా గురించి శ్రీకృష్ణ కమిటీ సూచించిన వివిధ ప్రతిపాదనలు ఏమిటి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోదా గురించి శ్రీకృష్ణ కమిటీ సూచించిన వివిధ ప్రతిపాదనలు ఏమిటి నెక్స్ట్ థర్డ్ వన్ సర్కారీయ సంస్కరణలపై లఘు వ్యాసం రాయండి సర్కారీయ సంస్కరణలపై లఘు వ్యాసం రాయండి నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనగానేమి దీన్ని పిఐఎల్ అని కూడా అంటాం ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనగానేమి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మానవ హక్కులను జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి రాయండి మానవ హక్కులను జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి రాయండి దీన్ని ఎన్హెచ్ఆర్సి అని కూడా పిలుస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసరికి మిత్రమా సిక్స్ వన్ భారత రాజ్యాంగం డెబ్బై మూడవ సవరణ చట్టం గురించి వివరించండి భారత రాజ్యాంగం డెబ్బై మూడవ సవరణ చట్టం గురించి వివరించండి నెక్స్ట్ సెవెంత్ వన్ భారత రాజ్యాంగం డెబ్బై నాలుగవ సవరణ చట్టం గురించి రాయండి భారత రాజ్యాంగం డెబ్బై నాలుగవ చట్టం డెబ్బై నాలుగవ సవరణ చట్టం గురించి రాయండి నెక్స్ట్ ఎయిట్ వన్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ యొక్క అధికారాలు మరియు విధులను గురించి చర్చించండి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ యొక్క అధికారాలు మరియు విధులను గురించి చెప్పండి నెక్స్ట్ నైన్త్ వన్ విధానసభ గురించి రాయండి విధానసభ గురించి రాయండి విధానసభ గురించి రాయండి టెన్త్ వన్ రిట్లను జారీ చేసే అధికార పరిధిని గురించి రాయండి రిట్లను జారీ చేసే అధికార పరిధిని గురించి రాయండి నెక్స్ట్ లెవెన్త్ వన్ అంచనాల కమిటీ యొక్క నిర్మాణం మరియు విధులను గురించి రాయండి అంచనాల కమిటీ యొక్క నిర్మాణం మరియు విధులను గురించి రాయండి నెక్స్ట్ ట్వెల్త్ వన్ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని గురించి రాయండి సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని గురించి రాయండి థర్టీన్త్ ప్రభుత్వ ఖాతాల కమిటీ గురించి నీకు ఏమి తెలియను ప్రభుత్వ ఖాతాల కమిటీ గురించి నీకు ఏమి తెలియను నెక్స్ట్ ఫోర్టీన్త్ వివిధ రకాలైన బిల్లులను గురించి రాయండి వివిధ రకాలైన బిల్లులను గురించి రాయండి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ రాజ్యసభ యొక్క చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ గురించి రాయండి రాజ్యసభ యొక్క చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ గురించి రాయండి నెక్స్ట్ సిక్స్టీన్త్ లోక్సభ యొక్క నిర్మాణాన్ని గురించి రాయండి లోక్సభ యొక్క నిర్మాణాన్ని గురించి రాయండి నెక్స్ట్ సెవెంటీన్త్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య తేడాల గురించి రాయండి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య తేడాల గురించి రాయండి నెక్స్ట్ ఎయిటీన్త్ భారత ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు ఏవైనా రెండింటిని గురించి రాయండి భారత ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు ఏవైనా రెండింటిని గురించి రాయండి నెక్స్ట్ నైన్టీన్త్ భారత రాజ్యాంగ ఆధారాలను వర్ణించండి భారత రాజ్యాంగ ఆధారాలను వర్ణించండి నెక్స్ట్ ట్వంటీ ఆరు ప్రాథమిక హక్కులను గురించి రాయండి ఆరు ప్రాథమిక హక్కుల గురించి రాయండి ఇది ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ సివిక్స్ సెకండ్ ఇయర్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్కు సంబంధించిన క్వశ్చన్స్